ఏంట్రా బాధగా ఉందా? లేరా లేరా, నీకు పంచరా సిగ్గుపడుతున్నావా? మా అక్క ఆలస్యమ్మ చీర 10 మందిలో లాగినప్పుడు ఏమైపోయిందిరా ఈ సిగ్గు? ఇంటి గడప దొక్కడానికి కూడా అర్హత లేనివి, నా ఊళ్ళో నా వీధిలో నా మనిషిని పైగా నా కులపాన్ని కొట్టుకుంటూ నా ఇంటిగా తీసుకొస్తావా? ఊరి పెద్దరికాన్ని కులం కట్టుబడిని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్ది? రాయ్ భీముడు, రాయ్ రాయుడు, కట్టుబాటుకు కట్టు బానిసలా, నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి న్యాయం కోసం పంచాయతీకొచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డ గూడెం భీముణ్ణి, నా చేనుకి నీరందకుండా తీర్పు చెప్తావురా నువ్వు? మేం తాగే నీళ్ల చెరువులో నీ తత్తుల చేత కొట్టు కడిగిస్తావురా? రై రై, మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేలకు దిగొచ్చిందిరా? మా దళితుల చెయ్యి తగిలితేనే నేలమ్మ తల్లి పులక నుంచి ఇరగ పంటలు పండుతురా? అట్లాంటి దళితులు కనిపిస్తే మహిళ, మాట్లాడితే మహిళ, తగిలితే మహిళ, మహిళ మహిళ అంటూ మా మెడకు ముంతా మొలకు తాటాకు కట్టి మమ్మల్ని వీధుల వెంట తప్పారా మీరు? తరతరాలుగా మహిళ పడ్డ మా జాతి, మా జాతి కాదు మీ జాతి చరిత్ర తిరిగి రాస్తాడు రా ఈ దళిత. మీ కట్టుబాట్లకు కాలం చెల్లింది, మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాం. రై రాయుడు, ఇక నుంచి ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ సీమలో అయినా ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు, మీ నరసింహనాయుళ్ళు, మీ పెదరాయుళ్ళు కాదురా? మా దళితులు మా గూడెంలో, మా గూడెంలో భీముళ్ళు. ఎప్పుడే వెళ్లినా చేనుకు నీరెట్టుకుంటాను, తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తెక్కొడతాను. నువ్వు గాని మీ తాపేదారులు గాని ఎవరైనా అడ్డొచ్చారో ఈ గుణపాన్ని మీ గుండెల్లో గుచ్చుతాను. భీముడు, గూడెం భీముడు, ఇన్స్పెక్టర్, ఈ ఊళ్ళో ఆ దళితులు నా ముందు ఇంకెప్పుడు తలెత్తకుండా ఉండాలంటే ఆ గూడాన్ని ఓ కారం చేడు, ఓ నీరుకొండ, ఓ చుండూరు, ఓ వేంపెంట చెయ్యాలి. ఇదిగో ముందే తినండి, ఇది పట్టుకో. ఇది ఏ మీ కొత్త బట్టలు తెచ్చారా? ఇదా గరే, ఇది నీకు. బాగుంది బాయ్యా. రే బుద్ధుడు, ఇది నీకు. రావుడు, ఇది నీకు. ఏ పాపా, ఇది ఇది నీకు, ఇది నీకు. బ్రహ్మాణం ఎరా బామ్మర్ది, అన్ని పిల్లలకేనా? మరి బావగారికి ఏం తెలియదా? తెచ్చా? ఎప్పుడు నాకేం తెచ్చావని అడుగుతావు తప్ప, నా తమ్ముడేమన్నా కొనుక్కున్నాడని అడిగావా? అన్న అడిగేదేంటి? బావగారిని నాకు కాకపోతే ఇంకెవడికి తెస్తాడు? భలే చెప్పేశావు బావా, భలే చెప్పేశావు. ఇగో తీసుకోండి. రేపు పెద్ద పండగ కాదు కదా, కొత్త బట్టలు కొన్నావేటి?
రేపేంటో చెప్పుకో చూద్దాం. ఇలా మంగళవారం అయితే రేపు బుధవారం. మంగళవారం బుధవారం కాదు, రేపేంటో తెలుసా? మీ ఇద్దరు పెళ్లి రోజు బావా. అక్క తీసుకోవే, తీసుకో. ఏ బావా రా, రా తీసుకో బావా. రే తమ్ముడు, ఎంత పెద్దోడు అయిపోయావురా. అదేంటి పెద్దోడిని అయిపోవటం? మన అయి బతుకుంటే ఏమీ చేసేవాడు కదా. మన అయి చచ్చిపోయిన తర్వాత పుట్టింటి ముచ్చట్లన్నీ తీర్చాల్సినండి నేనే కదా. బావా నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను, కట్టుకో. దేవుడు మా అందరికీ పట్టుకొచ్చావు, మరి మరి నువ్వేం తెచ్చుకున్నావురా? తెచ్చుకున్నా తెచ్చుకున్నా, చూడలే. అక్క బావా ఈ ఏంటో చెప్పండి. ఏంటయ్యి? అచ్చింతలు నాకు చాలు బావా. రేపు మీ ఇద్దరు కొత్త బట్టలు కట్టుకుని నా కళ్ళ ముందు నిలబడితే నా అక్క నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని, మా అమ్మలాగా మా అయ్యలాగా నేను మీ మీద అచ్చింతలు వేస్తుంటే తోడబుట్టిన తమ్ముడిగా నాకంతకంటే ఏం కావాలక్క? తమ్ముడు అక్క ఎడోకే బావా ఎడోకు, మీ ఇద్దరు నాకు నాకు అమ్మా అయ్యలే. అక్క ఆకలేతుంది, పోవెడతావా? పోవెట్టు. ఏ పిల్లలు రండి, పోదన్నా రండి. ఎవరిని 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 వదలొద్దు? ఆ గూడెపోళ్ళకి మనం అంటే ఏమిటో తెలియాలి. ఆడ మగ పిల్ల జల్ల దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికి ముక్కలు చేయండి. Hey!
మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. Oh!